Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganta Srinivasa Rao AP Rajakeeyallo Keelakamaina Neta. Ayanaku Ardabalam Angabalam Rendu Dandiga Unnayi. Rendu Dashabdaluga Rashtra Rajakeeyallo Tanadaina Shailito Sagutu Ajayuduga Nilcharu. Ayana Eppudu Adhikarika Partylone Untarani Peru. 2019 ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ కి కాస్త బ్రేక్ పడినా దాన్ని సవరించే పనిలో గంటా శ్రీనివాసరావు ఇప్పుడు పడ్డారని అంటున్నారు. చంద్రబాబు పని పట్టాలని ఆగ్రహంతో ఉన్న వైసీపీ పెద్దలు ఇప్పుడు వరుస పెట్టి పచ్చ నేతలకు ఎరవేస్తున్నారు. దాంతో గంటా శ్రీనివాసరావు మళ్ళీ ప్రచారంలోకి వచ్చారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తే విశాఖలో మేయర్ పదవి తమ పార్టీ ఇంట్లోనే ఉంటుందని వైసీపీ పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. విశాఖ టీడీపీలో గంటా ఒక్కడు చాలు. ఆయన్ని తమ సైట్ తెచ్చేస్తే ఎటువంటి ఆయాసం లేకుండా మేయర్ కిరీటం తమ నెత్తిన పెట్టుకోవచ్చునని భావిస్తున్నారు. దాంతో గంటా శ్రీనివాసరావు అప్పట్లో పెట్టిన కండిషన్లు అన్నీ కూడా ఒప్పేసుకుని వైసీపీ ఆయన లాగేస్తుంది అంటున్నారు. గంటా శ్రీనివాసరావు కనుక వస్తే ఆయన్ని సమాదరిస్తామని బాగా చూసుకుంటామని ఇప్పటికే పెద్దలు హామీ ఇచ్చారట. ఇక విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటాకే పెద్ద పీట వేస్తామని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు తాను వైసీపీలోకి వస్తానని కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని కరాఖండిగా ఇంతవరకు చెబుతూ వచ్చారు. దానికి జగన్ పెట్టిన రూల్స్ అడ్డు రావడంతో గంటా చేరిక అప్పట్లో నిలిచిపోయింది. ఇప్పుడు జగన్ ఆపరేషన్ చంద్రబాబు అంటున్నారు. దాంతోపాటు ఒక మెట్టు దిగారని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం బాటలోనే పార్టీ కండువా కప్పుకోకుండా వైసీపీ మద్దతుదారులుగా మారిపోవచ్చునని కూడా గంటాకు చెబుతున్నారట. మొత్తానికి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవి ఉంటుంది, అధికారిక హోదా దక్కుతుంది. ఇలాంటి హామీలతో ఫ్యాన్ నీడను గంటా వచ్చేస్తారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావును కనుక వైసీపీలోకి తెస్తే టీడీపీకి అతిపెద్ద దెబ్బ అంటున్నారు. గంటా రాకతో ఒక్క విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున వైసీపీలోకి చేరతారని అంటున్నారు. అదే జరిగితే ఇప్పటికీ నానా ఇబ్బందుల్లో ఉన్న టీడీపీ నెత్తిన పిడుగుపడ్డట్టేనని కూడా చెప్తున్నారు. మొత్తానికి జగన్ తాజాగా టీడీపీపై పగపట్టేశారని, ఈ దెబ్బకు పచ్చ శిబిరం కూలిపోవాల్సిందేనని వైసీపీ నేతలు అంటున్నారు.